ఎన్టీఆర్ జిల్లా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ తల్లిని దర్శించుకుని దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు హోంమంత్రి వంగలపూడి అనిత. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని హోంమంత్రి తెలిపారు. సమయం ప్రకారం ప్రోటోకాల్ దర్శనాలు జరుగుతాయని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో దసరా ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. దేవీ శరణ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడానికి ఒకసారి రావడం జరిగింది. విశేషమైన నవరాత్రి ఉత్సవాలకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం, ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని దర్శించుకోవడం, ఆశీర్వాదాలు తీసుకోవడం అన్నది మనకి అందరికీ ఒక ఆనవాయితీ. భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో కానీ వచ్చిన ఆడవాళ్ళకి కానీ, అదేవిధంగా చెంటిపెట్ట తల్లికి కానీ, ముసలి వాళ్ళకి కానీ, కొంచెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ నగరాన్ని సుందరీకరణ చేయడమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆధ్యాత్మికంగా అమ్మవారిని కొలుచుకొని ఇక్కడ నుంచి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని